ఒకసారిట అక్బర్ గారికి సాయంకాలం రాత్రిపూట ఏదో వ్యవహారం చూస్తుండగా దీపాలు ఆరిపోయింది పెద్ద గాలి వచ్చి అప్పుడు ఆయన కళ్ళు లేక అంటే కనిపించకుండా అయింది దీపం లేకపోతే కనపడదు అప్పుడు కరెంట్ రాలేదు అక్బర్ కాలం నాటికి కరెంట్ లేదు ఏం చేసేవాళ్ళు ఆముదం దీపాలు పెద్ద పెద్ద దీపాలు వెలిగించేవాళ్ళు ఆముదం ఎక్కువసేపు ఉంటుందని దీపం స్లోగా కాలుతుంది దీపం ఆముదపు దీపాలు వెలిగించేవాళ్ళు తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే పెద్ద పెద్ద మణులు గోడల మీద అక్కడ పెట్టేవారట అద్దాలు అవి పెట్టేవాళ్ళు ఈ దీపపు వెలుగు అద్దాల మీద పడి కొంచెం రిఫ్లెక్ట్ అయ్యి హెచ్చుగా కనపడుతుంది కదా అట్లా మేనేజ్ చేసుకునేవాళ్ళు పెందరాళ్ళు పడుకునేవాళ్ళు రాత్రిళ్ళు పెద్దగా వ్యవహారాలు నడిచేవి కాదు అప్పట్లో ఆ ఏదైనా కొద్దిగా రాత పనులు అవి ఉంటే ఏదో చిన్న దీపాల వెలుగులో చేసుకునేవాళ్ళు అప్పటికి కిరోసిన్ కూడా లేదు బహుశా ఆముదం వాటితోటే నడిచేది అయితే ఈ దీపం మెలిగిపోయింది దీపం లేదు ఆయన కళ్ళు మూసుకుని కాస్త మెల్లిగా ఏం చేశాడు చీకట్లో అట్లా అట్లా తడుముకుంటూ నడిచి పక్క వైపుకు వెళ్ళాడు పడుకున్నాడు ఆలోచన వచ్చింది ఆయనకి ఏమిటి కాసేపు వెలుగు లేకపోతే ఇలా ఇంత గాఢాంధకారంగా ఉంది జీవితం అంధుల పరిస్థితి ఏమిటి అసలు మన రాజ్యంలో గుడ్డివాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళంతా ఎలాంటి బాధలు పడుతున్నారో ఆయనకి తెలుసుకోవాలి అనిపించింది పోనీ రాత్రి అనిపించింది తెల్లవారాక ఏం చేశాడంటే ఆయన కొలువులోకి వెళ్ళిన తర్వాత మన ఊళ్ళో గుడ్డివాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా మామూలు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అసలు గుడ్డి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ వివరాలు చెప్పండి ఎవరైనా అన్నారు అనేసరికల్ బీర్బల్ అన్నాడు గుడ్డి వాళ్ళు ఎక్కువ ప్రభు అన్నాడు అనేసరికి అదేమిటి మన ఊళ్ళో అంతమంది గుడ్డి వాళ్ళు ఉన్నారంటే బోల్డ్ అంతమంది ఉన్నారు ప్రభు నువ్వు ఎలా చెప్తావు అంత గట్టిగా మిగిలిన వాళ్ళు అన్నారు అంతమంది వెళ్ళారండి వృద్ధు కొంతమంది కనిపిస్తారు వృద్ధాప్యం వల్ల కళ్ళుపోయిన వాళ్ళు ఒకటి పుట్టు గుడ్డి వాళ్ళు కొంతమంది బీర్బల్ గారు ఏవో దొంగ లెక్కలు చెప్తారండి కాకి లెక్కలు ఆయన పట్టించుకోకూడదు అంటే బీర్బల్ ఏదైనా మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది కాబట్టి ఏమన్నాడు అక్బర్ గారు ఇదంతా కాదు బీర్బల్ నువ్వు ప్రూవ్ చేయగలవా ఎంతమంది ఉన్నారో లెక్కలు ప్రకారంగా పేర్లు రాసి చెప్పగలవా అంటే రెండు రోజులు టైం ఇవ్వండి చేస్తానన్నాడు ఇవాళ ఆ రోజు కొలువైపోయింది రేపు మధ్యాహ్నం రేపు పొద్దున 11 గంటలకు ఆయన ఇంకా కొలువుకి రాలా ఇద్దరు పనివాళ్ళని పెట్టుకుని ఒక చౌరస్తాలో కూర్చున్నాడట కూర్చుని ఏం చేస్తున్నాడు చెప్పులు కుడుతున్నాడు బీర్బల్ గారు శాకాహారి బ్రాహ్మడు అని కూడా చెప్తారు కథ ప్రకారం పండిత్ అని పిలిచేవాళ్ళు ఆయన ఏదో కాశ్మీరీ పండిట్లో లేకపోతే ఎక్కడవాడో ఒక పండిట్ వంశానికి చెందినవాడు ఆయన ఇప్పుడు ఆయన చెప్పులు కుట్టడం అనేది చెప్పులు కుట్టడం ఒక వృత్తి కదా ఆయన ఎందుకు కుట్టాలి కుల వృత్తి ప్రకారం చేసుకునేవాళ్ళు కదా అప్పట్లో చెప్పులు కుడుతుంటే రోడ్డు మీద పోయేవాళ్ళంతా పండించి ఏం చేస్తున్నారు మీరు బీర్బల్ గారు మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు ఈయన చెప్పులు కుట్టుకుంటూ పక్కన ఇద్దరు మా పని వాళ్ళని పెట్టుకున్నారు చేరుకో పుస్తకం ఉంది వాళ్ళు ఏమిటో రాసుకుంటున్నారు ఈయన చెప్పులు కుడుతూనే ఉన్నాడు అందరు అడుగుతున్నారు ఆయన్ని సాయంకాలం 3 గంటలకో 4 గంటలకో అటు వచ్చినటువంటి అక్బర్ గారు ఉర్ర మీద వస్తూ బీర్బల్ క్యా కర్ రే హో అని ఆయన కూడా అడిగాడు సరే ఇదంతా అయ్యింది 3వ రోజు ఈరోజు ఫస్ట్ డే అడిగాడు 2వ రోజు ఈ పని అయింది 3వ రోజు బీర్బల్ గారు 2 లావుపాటి పుస్తకాలు పనివాళ్ళతో మోయించుకొచ్చి అక్బర్కి సమర్పించాడు ఇదంతా మన ఊళ్ళో ఉన్న గుడ్డి వాళ్ళ లిస్టు అని చెప్పాడు పుస్తకం తీస్తే బోలెడు పేర్లు కనపడుతున్నాయి బాగా పేజీలు తిప్పాక అక్బర్ తన పేరు కూడా కనపడింది అందులో ఇదేమిటి బీర్బల్ నా పేరు కూడా రాసావు నాకు కళ్ళున్నాయి కదా అంటే అదేమిటి ప్రభు కళ్ళు ఉండటం కాదు కళ్ళుండి చూడలేని వాళ్ళని గుడ్డి వాళ్ళని మొత్తం ఊళ్ళో ఉన్న జనం అంతా అందరికీ తెలుసు నేనేం చేస్తున్నాను అందరికీ తెలుసు చూసి నువ్వేం చేస్తున్నావు అని ప్రతి వాళ్ళు అడిగారు మీరు కూడా అడిగారు నీకు తెలుస్తుంది కదా నేను చెప్పులు కుడుతున్నానని బీర్బల్ చెప్పులు ఎందుకు కుడుతున్నావు నువ్వు అని అడిగితే బాగుంటుంది ఒక్కళ్ళు కూడా ఆ మాట అడగల మీరేం చేస్తున్నారు అని అడిగారు నేనేం చేస్తున్నానో చూసి అర్థమయ్యి కూడా అడిగారంటే వాళ్ళకి చూపు లేదని అర్థం మన ఊళ్ళో చూపు లేని వాళ్ళు ఇంతమంది ఉన్నారు జాపన అన్నారు అక్బర్కి నవ్వొచ్చింది నేను అడిగింది ఇలా కాదు నేను అడిగిన ప్రశ్న నాకు రాత్రి జరిగిన అనుభవం వల్ల నేను ఇలా అడిగానంటే ఆయన ఏమన్నాడంటే గుడ్డివారు అంధులు కొంతమంది ఉంటే వాళ్ళకి ఏదైనా ఉపకార వేతనం ప్రకటించండి వాళ్ళ లిస్ట్ తెలుసుకోవడం వల్ల మీకు ఉపయోగం ఏముంది మీరు ఒక రాత్రి చెవులైపోయారంటే రోజు చూస్తున్నారు ఒక రాత్రి చూడలేకపోవడం వల్ల మీకు దిగులు భయము బెంగా కలిగినాయి చిన్నప్పటి నుంచి చూడలేని వాడికి ఏమి ఉండదు హాయిగా ఉంటాడు వాడి దారి వాడు తిరుగుతాడు ఎక్కడికి కావాలంటే అక్కడికి జామని వెళ్ళిపోతారు మీకు జాతకాలు లేదు వెళ్తాం ఎందుకంటే మీకు ఫోకస్ లేదు అలవాట్లేదు కదా వెలుతురులో చూడడం అలవాటు పడి ఉండటం వల్ల మీకు కష్టం అయ్యింది వాళ్ళకి ఏం కష్టం కాదు కానీ అందులకి ఏదైనా ఒక వేతనం ఒక ఉపకార వేతనం ఒక సహాయాన్ని అందించమని చాటింపు వేయండి కానీ లెక్కలు తెలుసుకోవటం వల్ల ఏం ఉపయోగం లేదు ఇప్పుడు నేనేం చేస్తున్నానో తెలుసుకోవటం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా చూసి ఏంటి బీర్బల్ చెప్పలేందుకు కుడుతున్నావు నువ్వు అని అడిగితే సరిపోయేది ఒకళ్ళు కూడా అడగలేదు
చూపుంది కూడా కళ్ళుండి గుడ్డి వాళ్ళు మీరంతాను అన్నాడు. తెలివితేటలు వాడండి అని చెప్పండి. తెలివి వాడండి, ఫోకస్డ్ గా ప్రవర్తించండి అని. దాంతో అక్బర్ చాలా సంతోషించాడు. బీర్బల్కి బోళ్ళంత తెలివి, అందుకని ప్రయోజనం లేని వాక్యాలు మాట్లాడకూడదు, చొప్పదండు ప్రశ్నలు అంటారు వాటిని.